క్షయవ్యాధి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పాత బస్టాండ్ సర్కిల్ వద్ద సోమవారం ఉదయం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి విక్టరీ టాకీస్ సర్కిల్ మీదుగా క్లాక్ టవర్ వరకు కొనసాగింది. అనంతరం టీఎన్జీఓ భవన్లో జరిగిన క్షయ నివారణ అవగాహన సమావేశానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలో ప్రతి 4 క్షయవ్యాధి కేసులకు భారతదేశం నుంచి ఒకటి ఉంటుందని, 2025 లోపు భారతదేశమంతా పోలియో నివారణ చేసినట్లుగానే క్షయవ్యాధిని నిర్మూలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని కలెక్టర్ వివరించారు. మన జిల్లాలో క్షయవ్యాధి కాకుండా ఇతర వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన విధులు సమరంలో ఎన్నో వ్యాధులను నిర్మూలించేలా చొరవ చేస్తామన్నారు. ఇప్పుడు అదే తరహాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. క్షయవ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకే అంటువ్యాధని, క్షయవ్యాధిగ్రస్తులు తుమ్మడం దగ్గడం ఇతరులకు దూరంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చురుగ్గా పాల్గొంటానని, క్షయవ్యాధి లక్షణాలు గుర్తించి అందరికి తెలియజేస్తానని, క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి చికిత్స కొరకై సరైన మార్గం చూపిస్తానని, డాట్స్ చికిత్స యొక్క లాభాలను అందరికీ చెప్తానని, క్షయవ్యాధి మందులు పూర్తి కాలం వాడాలని, అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని అందరికీ తెలియజేస్తానని, ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు మరియు చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని అందరికీ తెలియజేస్తానని, టీబీ నిర్ధారణ జరిగితే చికిత్స పూర్తి 41 కేసులు మన జిల్లాలో కూడా ఉన్నాయి. అయితే ఒక చిన్న విషయం దీంట్లో 70,000 తెలంగాణ ఒక క్షయవ్యాధితో ఉన్న ఒక మనిషి ఉదాహరణ చూడండి. ఒకసారి ముందు కూడా మనము వేరే వ్యాధుల మీద ఇట్లాగే మనం సమరం కొనసాగించాం, కానీ ఒక ఉదాహరణకి ఏంటంటే ఎయిడ్స్ ఉన్న వ్యాధి మీద కూడా చేయడం జరిగింది. 10 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున మెరుగైన పరిస్థితి మనకి ఇవాళ ఉంది. ఒకవేళ కొంతమంది చాలా మంది హెచ్ఐవి పాజిటివ్ అనే వైరస్ మీద అవగాహన కల్పొండి అది పక్కకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ అయిన వాళ్ళకు కూడా బతికే ఆస్కారం కూడా యాంటీరెట్రోవైల్ థెరపీ తరఫున మనకి ముందు ఎప్పుడు లేనటువంటి ఆస్కారం మనకి ఇవాళ దొరికింది. మనం మొత్తం ప్రోగ్రామ్ దీనికి నిజంగా మన జిల్లా యంత్రాంగము, తర్వాత మన రాష్ట్ర యంత్రాంగం చేసిన గొప్ప కృషి వల్లే ఆ మాత్రం ఇవాళ మనం రాగలిగాం. అయితే అదే రకమైన కృషి క్షయవ్యాధి కూడా మనం చేసుకోవాల అవసరం వస్తుంది. క్షయవ్యాధిలో ఒక చిన్న విషయం మనం గుర్తించుకోవాలి. వేరే పోలియో ఎయిడ్స్ కాకుండా క్షయవ్యాధి ఒక మనిషికి వస్తే 15-25 మందికి అట్లాగే అంటుకునే ఆసక్తి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ట్రాన్స్మిటబుల్ బై ఎయిర్. కాబట్టి వేరే 2 వ్యాధుల కన్నా మనకి ఇక్కడ బహుశా 2-3 ఎత్తులు కష్టపడతాం. ఏ ఒక్క మనిషి క్షయవ్యాధి ఇంట్లో, ఆ వీధిలో, ఆ ఇలాగా మొత్తం ఆ వార్డులో ఉన్న వాళ్ళకు కూడా అంటుకునే ఇమ్మీడియట్ ఆ ఇబ్బంది, ఆ డేంజర్ మనందరికీ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం 2 అంశాల మీద నడుము తప్పకుండా బిగించుకోవాలి. మొట్టమొదటి క్షయవ్యాధి అంటకుండా, అంటే ఉన్న వాళ్ళకి మనం ప్రాపర్ మనం క్యూరేట్ చేసుకుని ఎక్కువ అంటకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఏమైనా చేసుకోగలిగితే దాని గురించి మనం ముందే కొనుక్కుని ఉండాలి. 2 అంశం, ఎవరికైతే క్షయవ్యాధి ఉందో వాటిని చూసుకోవడానికి కూడా ప్రభుత్వం ఇంతగా మాట్లాడడం మనం దీంట్లో కూడా మనం చెప్పుకున్నాం. 500 రూపాయలు మనం పౌష్టికాహారం కొరకు ప్రభుత్వం స్పెషల్గా మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్షయవ్యాధి ఉన్నవాళ్ళు చాలామంది సమాజంలో ఉండిపోతారు మనకు తెలియకుండా. 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ క్షయవ్యాధి ఉన్న మన తర్వాత తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా అడిగడానికి ప్రభుత్వం మనకి స్పెషల్ ఏమంటే మనకి